ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి సీఎంగా దాదాపు ఖరారైంది కానీ రేవంత్ రెడ్డిని సీఎం కాకుండా చేయటానికి రేవంత్ రెడ్డిని అడ్డుకోవటానికి చాలా చాలా బలమైనటువంటి శక్తులు చాలామంది బయటికి కనిపించేటువంటి నేతలు కొద్దిమంది అయితే బయటికి కనపడనటువంటి బయట పడనటువంటి చాలా పార్టీలకు చెందినటువంటి చాలా వ్యాపార సామ్రాజ్య అధిపతులైనటువంటి చాలా కీలకమైనటువంటి వ్యక్తులు రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పుడు వెనకమాల పావులు కదుపుతున్నారు వెనకమాల చక్రం తిప్పుతున్నారు వెనకమాల దీనికి సంబంధించినటువంటి వ్యూహ వ్యూహాలని అవలంబిస్తున్నారు అందుకనే అందుకనే ఈరోజు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం ఆగిపోవటానికి దీని వెనక చాలా శక్తుల యొక్క ప్రభావం ఉన్నది అనేటువంటిది ఇప్పుడు అందుతున్నటువంటి విశ్వసనీయ సమాచారం రేవంత్ రెడ్డి సీఎం విషయంలో కాదు అని అపోజ్ చేసే కొంది వీళ్ళు యాంటీ అవుతారు కావున వీళ్ళు వీళ్ళల్లో కొన్ని సీట్ల విషయంలో కొంతమంది కొన్ని సీట్ల విషయంలో కొంతమంది కొన్ని పోస్టుల విషయంలో కొంత అభ్యంతరాలను సృష్టించి ఒక కన్ఫ్యూజ్ క్రియేట్ చేసి ఢిల్లీకి ఈ గేముని కానీ తీసుకెళ్తే ఢిల్లీలో జరిగేటువంటి గేమ్లో ఎవరి గేమ్ వాళ్ళు ఆడవచ్చు ఎవరి యొక్క వ్యూహాలు వాళ్ళు ఆడవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఈ గేమ్ని ఇక్కడి నుంచి ఢిల్లీకి తీసుకెళ్లారు అనేటువంటిది ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం మరి